ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మన హరివాస్తు ఛానల్లో మనం ఎన్షియంట్ సిస్టమ్కి సంబంధించిన ఎన్నో రహస్యాలను, ఆయాది వాస్తు సూత్రాలకు సంబంధించిన ఎన్నో రహస్యాలను, ఇంటి వాస్తుకి సంబంధించిన ఎన్నో రహస్యాలను మన హరివాస్తు యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ అందించడం జరుగుతుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కావాలి, మీరు నేర్చుకోవాలి, వాస్తుపరమైన పరిజ్ఞానం మీకు ఉండాలి అని భావిస్తే మీరందరూ మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి. మనకు కేవలం యూట్యూబ్ ఛానల్ మాత్రమే కాకుండా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఐడీస్ కూడా ఉన్నాయి. సో అందులో కూడా సేమ్ హరివాస్తు పేరు మీదనే ఉంటుంది, మీరు అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే ఫాలో అవ్వండి. ఓకే, సో ఈరోజు మనం ఒక టాపిక్ ఏంటంటే, రీసెంట్గా నేను పెట్టిన వీడియోస్లో ఆయాది గణితంతో బిందే, ఆయాది గణితం ప్రకారం వాచి అని రెండు వీడియోలు పెట్టడం జరిగింది. రైట్, ఓకే. చాలామంది కూడా ఒక ప్రశ్న వేశారు నాకు, అదేంటంటే వాచికి ఆయాది గణితం కట్టాలని ఎక్కడుంది అనేది చాలామంది ప్రశ్న. అయితే దీనికి సమాధానంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. పూర్తి వీడియో చూసి దాని తర్వాత మీరు అర్థం చేసుకొని నాతో మాట్లాడండి. రైట్, మీ అందరికీ ఒక ఈ సమాచారం చాలా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. 100% ఈ ఇన్ఫర్మేషన్ లైఫ్ టైం మీకు ఉపయోగపడుతుంది. మీరు ఏ శాస్త్రం తీసుకున్నా దాంట్లో ఒకటే ఒక విషయం చెప్పడం జరిగింది. ఆ విషయం ఏంటంటే, మీరు కట్టే ఇల్లు గనక 100% వాస్తుకు ఉంటే మీరు ఏ విధమైనటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది కండిషన్. రైట్, ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను మీ అందరికీ. ఇప్పుడు చాలామంది వాచికి బిందెకి ఉందా అని అడిగారు. ఓకే, మీరు అడిగిన ప్రకారం దాని సమాధానం ఇస్తాను. ఎవ్రీథింగ్ ఈజ్ టు బి క్యాలిక్యులేటెడ్ యాజ్ పర్ ఆయాది వాస్తు అని ఉందా లేదా అనేది ముందు మీరు సెర్చ్ చేయండి. ఎవ్రీథింగ్ అంటే ఏదైనా కానీ. మీరు పెన్ను తీసుకుంటారా, కుర్చీ తీసుకుంటారా, మంచం తీసుకుంటారా, టేబుల్ తీసుకుంటారా, ఒక ప్యాడ్ తీసుకుంటారా, అసలు వీటికి ఎందుకు ఆయాది కట్టాలి మీరే చెప్పండి. ఎందుకు కట్టాలి, ఒరిజినల్గా ఎందుకు కట్టాలి అంటే, ప్రస్తుతము మనము 100% వాస్తు ప్రకారం కట్టుకుంటున్నామా అంటే, కేవలం ఒక 5% కూడా, అంటే మా నుంచి ప్లాన్ తీసుకున్నా కూడా కేవలం మేము 5% ఒరిజినల్ వాస్తుని మీకు ఇంప్లిమెంట్ చేసి ఇస్తున్నాం. ఓన్లీ 5%, దానికి మించి నేను కూడా ఇవ్వలేనండి, నాట్ పాసిబుల్. మీరు అందరు అనుకుంటుండొచ్చు, అబ్బా 10-20,000, 30,000 కూడా ఛార్జ్ చేస్తారు, మీరు 5% ఇస్తారా? పోనీ 100,000 రూపాయలు ఇవ్వండి, 5% ఇంకో 6-7% ఎక్స్ట్రా అనుకోండి. పోనీ 200,000 ఖర్చు పెడతారా, ఏవో 10% అనుకోండి, దానికి మించి రాదు. ఇంకా మీరు ఎంత ఖర్చు పెట్టినా ఖర్చు నాకు కాదు, ఖర్చు పెట్టాల్సిన చోట పెట్టిస్తాను నేను. సో అక్కడ పెట్టిపించినప్పుడు శాస్త్ర నియమాల ప్రకారము మనం తీసుకొచ్చే కలప కానీ, మనం తీసుకొచ్చే వస్తువులు కానీ, ఎప్పుడు తీసుకురావాలి, ఏ ముహూర్తంలో తీసుకురావాలి, ఎప్పుడు మొదలు పెట్టాలి, ఏ విధంగా మొదలు పెట్టాలి, ఏ విధమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయాలి, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. నాకు ఇచ్చేదేం ఉండదు, మీకే ఖర్చు ఉంటుంది. అయితే ఒక 10% వాస్తు కోసం మాత్రమే ఇంత కష్టంగా మారితే, పూర్వకాలంలో ఒక ఇల్లు కట్టాలంటే వాళ్ళు ఎన్ని సూత్రాలు పాటించి కట్టారు, ఎంత ఆనందంగా ఉన్నారు, అది మీరు ఆలోచన చేయండి. సెంటర్ ద్వారాల వాళ్ళు ఉన్నారా, చాలా ఎక్సలెంట్గా ఉన్నారు. అయితే అసలు ఈ బిందె వీటన్నిటికి సంబంధించి ఏంటంటే, ఒకటి మన చేతిలో మనం వాడుకునేవి, మనం పడుకునే మంచం కానీ, లేదంటే మనం వాడుకునే ప్యాడ్ కావచ్చు, మనం కూర్చునే టేబుల్ కానీ, చైర్ కానీ, మంచం కానీ, సోఫా సెట్ కానీ, ఏదైనా సరే దానికి ఆయాది ఎందుకు కట్టాలి అంటే, మనం ఒక హౌస్ కట్టుకున్నాం, చాలా ఎక్సలెంట్గా మనం చెప్పిన ఆయాది గణితం ప్రకారం యాక్యురేట్ కట్టేసుకున్నారు మీరు. మీరు వన్స్ ఇది కట్టేస్తే మీ ఇంటి లోపల ఎప్పుడైతే మీరు ఆయాది గణితంతో ఇల్లు నిర్మాణం చేసుకున్నారో, ఆటోమేటిక్ ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించిన లోపల వైబ్రేషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినట్టు వైబ్రేషన్స్.
ఎప్పుడైతే ఈ వైబ్రేషన్స్ మొదలైపోయాయో ఆటోమేటిక్గా వీటి యొక్క రిజల్ట్ అనేది ఇంటి లోపల ఉండే ప్రతి వస్తువుకి ఆటోమేటిక్ అందిస్తూనే ఉంటుంది. అన్నీ కూడా ఈక్వలెంట్గా వైబ్రేట్ అవుతాయి. అయితే కొన్ని వస్తువులు మిస్మ్యాచ్ అయినప్పుడు అవి వైబ్రేట్ కావు. కానీ ఒక ఇంటి లోపల మీరు వాస్తు ప్రకారం ఒక్కసారి ఇల్లు కట్టారు అంటే మిగతాది టెన్షనే లేదు. అంటే వాస్తు ప్రకారం ఇల్లు కట్టడం అంటే చాలామంది కాన్సెప్ట్ ఒకటే, ఈశాన్యంలో ద్వారం పెట్టాలి, అది వాస్తుపరమైన ఇల్లు అంటారు వాళ్ళు. ఒరిజినల్ సిద్ధాంతాలు వేరే, వాస్తు వేరే, వస్తు వేరే. ఇది ముందు మీరు తెలుసుకోండి. వస్తు ఏంటి, వాస్తు ఏంటి? వాస్తు అంటే మీ ఇంట్లో వాళ్ళందరి నక్షత్రాల ప్రకారం మీకు ఆయాది అంటారు. ఆయాది అంటే పొడవు వెడల్పు ఎంత తీసుకోవాలి అని. ఎవరు పాటిస్తున్నారండి? ఇష్టం వచ్చిన సైజు పొడవు, ఇష్టం వచ్చిన సైజు వెడల్పు. మాకు 30x50 ఉంది సార్, ఏం చేయాలి? అటు ఒక 2 తీసేస్తాం, ఇటు ఒక 2 తీసేస్తాం, మధ్యలో ఎంత మిగిలింది? 26. 26x పొడవు ఎంత ఉందండి? 60. 60లో వెనక 2 అడుగులు వదిలేసాడు, ముందు ఒక 10 అడుగులు వదిలేసాడు, ఆ 40x8 కట్టేద్దాం అంతే అయిపోయింది. 28x48 కట్టేద్దాం. దానికి కొలత లేదు, మన్ను లేదు, మా క్షణం లేదు, డైరెక్ట్ ఇల్లు కట్టేసుడే. ఇదా కట్టే పద్ధతి. ఇదా ఆయాది అన్నప్పుడు మీ ఇంట్లోని నక్షత్రాలకు అక్కడ ఏ నక్షత్రం ఇస్తున్నారు అనేది మ్యాచింగ్ కదా. నేను ఒకటి చెప్తాను చూడండి, ఒక సీక్రెట్. ఒక తల్లి గర్భం, భూమి అంటే ఒక తల్లి గర్భం. ఈ గర్భంలో మీరు ఒక కొత్త వస్తువుని సృష్టిస్తున్నారు. ఎగ్జాంపుల్, ఒక హౌస్ని సృష్టిస్తున్నారు, తయారు చేస్తున్నారు, ఒక బిడ్డకు ప్రాణం పోస్తున్నారు. ఈ బిడ్డ యొక్క నక్షత్రం ఏంటి, ఈ బిడ్డ యొక్క వారం ఏంటి, తిథి ఏంటి, అంశ ఏంటి, ధనం ఎంత, రుణం ఎంత, ఏ యోని సూత్రం పెడుతున్నారు, మరి ఇవన్నీ మీరు లెక్కనే కట్టకుండా, వయస్సు ఎంత, ఈ లెక్కలే కట్టకుండా మీరు డైరెక్ట్ పొడవు ఎంత, వెడల్పు ఎంత, డైరెక్ట్ కట్టేసుడే. ఇది పద్ధతి కాదు. ఒరిజినల్ వాస్తు సిద్ధాంతం అంటే ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళ నక్షత్రాలకు, కేవలం మీ ఇంటి ఆడవాళ్ళకైనా సరే, ఒక్క ఆమెకు, మెయిన్ ప్రధాన మనిషికి మీరు ఆమె నక్షత్రం, జన్మ నక్షత్రం తీసుకొని ఆ నక్షత్రానికి అనుకూలమైన నక్షత్రంతో ఒక పొడవు వెడల్పు కొలత అనేది ఫైనల్ చేసి ఆ కొలత ప్రకారం మీరు ఇల్లు కడితే 100% అది మీకు రిజల్ట్ ఇస్తుంది. ప్రస్తుతం వస్తు అనేది ప్రచారంలో నడుస్తుంది. వస్తు అంటే ఏం లేదు, ఏది ఎక్కడ పెట్టాలి అదే వాస్తు అంటారు. మా దగ్గర ఉన్నారు కొంతమంది పనికిమాలినోళ్ళు, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? సింపుల్, వాస్తు గీస్తే ఏం లేదే, కిచెన్ ఏమో ఆగ్నేయంలో పెట్టాలి, ఈశాన్యంలో ద్వారం పెట్టాలి, ఈశాన్యంలో బయట సంపు పెట్టాలి, ఈశాన్యంలో గేటు పెట్టాలి, ఇంకా నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ పెట్టాలి, బాత్రూమ్లో తీసుకుపోయి పడమరణ కింద పెట్టాలి, దక్షిణాన కింద పెట్టాలి, కథం అయిపోయింది. ఇదే వాస్తు అంటాడు. ఒకటే మాట, ఇలాంటి మనుషులతోని మన యొక్క భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన ఎన్నో రహస్యాలు సర్వనాశనం పట్టించే వాళ్ళు వీళ్ళే. ఏం చెప్పాలి వీళ్లకు? మళ్ళీ మేము భారతీయ సంస్కృతిని కాపాడడం కోసం కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, వాళ్ళ బొంద చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఏమి చేస్తలేరు. మన భారతీయ సనాతన ధర్మంలో ఇదొక భాగం. ఎంతోమంది ఇండ్లు కడుతున్నారు కదా, రైట్? ఇండ్లు కట్టే ప్రతి ఒక్కరికి కేవలం వాస్తు ఫీజు మాత్రమే భారం అయిపోతుంది. నేను నా గురించి మాట్లాడలేదండి, జనరల్గా మాట్లాడుతున్నాను. వాస్తు ఫీజే భారం సార్, 20,000 అవుతుంది. 20,000 ఎందుకండి, మా దగ్గర అంత లేవండి, మా దగ్గర 2,000 ఉన్నాయి. మేము ఇల్లు కట్టుకుంటున్నాం, బడ్జెట్ ఎంత సార్? 70 లక్షలే సార్. 70 లక్షలు మరి వాస్తు ప్లాన్కి మాత్రం మేము 2,000 పెట్టుకున్నాం, మేము ఇంతే ఇస్తాం. సరే, మీరు స్టీల్కి ఎంత పెట్టుకున్నారండి? 10 లక్షలు పెట్టుకున్నాం. మరి స్టీల్ రేట్ ఇప్పుడు 25 లక్షలు పెరిగింది, మరి ఇల్లు కట్టరా? 10 లక్షల మెటీరియల్ తీసుకొని సన్న సన్నగా వేసుకుంటారా? అన్నీ పెరిగే క్రమంలో ప్రతిదీ పెరుగుతుంది. వాస్తు అనేది ఇంటి కన్స్ట్రక్షన్లోని ఒక భాగం. ఇంటీరియర్ డిజైనర్స్కి డబ్బులు ఇస్తారా? రైట్. ఇంటిలో ప్లంబర్ ఉంటాడా? ప్లంబర్కి డబ్బులు ఇస్తారా? రైట్. ఎలక్ట్రీషియన్కి ఇస్తారా? రైట్. ఇల్లు కట్టే వ్యక్తికి ఇస్తారా? రైట్. ఇంజనీర్కి ఇస్తారా? రైట్. ఆర్కిటెక్ట్కి ఇస్తారా? రైట్. ఇంకా ఎవరెవరు ఉన్నారు? పెయింటర్కి ఇస్తారా? రైట్. గ్లాస్ వర్క్ ఓన్కి ఇస్తారా? రైట్. వుడ్ వర్క్ ఓన్కి ఇస్తారా? రైట్. వీళ్ళందరూ భాగస్వాములయ్యి ఒక ఇంటిని
ఒక కళాత్మకమైన ఇంటిని తయారు చేసి మీకు అందించినప్పుడు మీరు ఆ ఇంట్లో ఉన్నప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అందులో మొట్టమొదటి వ్యక్తే మీకు వాస్తు. ఆ వ్యక్తినే మీరు కేర్లెస్ చేస్తే ఇంకెందుకండి, ఇంకెందుకు? ఆలోచన చేయండి. సార్ మీరేమో బిందె గురించి దీని గురించి చెప్తాను అన్నారు. నేను ఆల్రెడీ ఇంతకుముందే మీకు క్లియర్గా చెప్పాను. ఆ విషయం ఏంటి తెలుసా, ప్రతిదానికి ఆయాది గణన ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆయాది గణితం ప్రకారం మీరు ఇల్లు కట్టుకోరో ఆ క్షణం ఆ ఇల్లు అనేది మీకు నెగిటివ్ ఎఫెక్ట్ చూపించడం మొదలు పెడితే అది మీకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. మీరు అట్లీస్ట్ మీరు వాడుకునే ఒక ప్యాడ్, ఎగ్జామ్ ప్యాడ్ కానీ లేకపోతే వాడుకునే మన ఆఫీసెస్లో వాడుకునే ప్యాడ్ కానీ, ఒక టేబుల్ కానీ, ఒక చైర్ కానీ, ఒక మంచం కానీ, ఒక బిందె కానీ, ఎవ్రీథింగ్, మరి వాచ్కి ఎట్లా ఆయాది వచ్చింది, దాన్ని సర్కంఫరెన్స్ తీసుకొని మెజర్మెంట్ చేస్తాం. అది నియరెస్ట్ వచ్చింది, మనమేం తయారు చేసి ఇవ్వం కదా. బిందె ఏమన్నా నేను తయారు చేస్తానా? నేను ఏమీ ఇవ్వను. కొలత తప్ప నా దగ్గర ఏమీ లేదు. నేను వీడియో పెట్టినప్పటి నుంచి ఇంతవరకు ఎవరికి కొలత కూడా ఇవ్వలేదు నేను. ఎందుకు తెలుసా చెప్పండి? డబ్బుల కోసం ఇవన్నీ చేస్తున్నారనే మాట తప్పు. ఎవరికైతే సమస్య ఉందో, ఒక ఇద్దరికి ఇచ్చాను నేను, ఇద్దరికి కూడా ఫ్రీగానే ఇచ్చాను. ఇంకో వ్యక్తికి ఇప్పుడు ఇచ్చాను, ఇంకా నా తయారు చేయలేదు. ఒక వ్యక్తికి ఇచ్చేసాము, వాళ్ళ రిజల్ట్ అనేది ఇంకొక 1 మంత్లో మనకు తెలుస్తుంది, ఇంకొక రిజల్ట్ 1.5 మంత్లో తెలుస్తుంది. సో వాటికి సంబంధించిన రిజల్ట్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. 100% మీరు ఇల్లు వాస్తు ప్రకారం కట్టుకున్నప్పుడు ఇవన్నీ మీరు పాటించాల్సిన అవసరం లేదు. కానీ మీ ఇంటితో పాటుగా మీ డోర్లు, మీ కిటికీలు, మీరు వాడుకునే నీళ్ల బిందె, మీరు తినే ప్లేటు, మీరు వండుకునే గిన్నె, పూర్వకాలంలో ప్రతిదీ క్యాలిక్యులేషన్ చేసేవాళ్ళు, మనం వాడుకునే ఉంగరంతో సహా క్యాలిక్యులేషన్ చేసేవాళ్ళు, ప్రతిదానికి ఆయాది గణితం ఉంటుంది. మీకు తెలియకపోతే సైలెంట్ ఉండండి, లేదంటే శాస్త్రాలు చదివి తెలుసుకోండి. ఈ యూనివర్సే బేస్డ్ ఆన్ క్యాలిక్యులేషన్స్. అర్థమైందా? తెలియనప్పుడు, మేము పాటించమన్నప్పుడు వదిలేసండి, పక్కకి జరగండి. ఒక ధర్మాన్ని కాపాడడం కోసం నా వంతు ప్రయత్నంగా ప్రతి రహస్యాన్ని నేను ముందుకు తీసుకొని వెళ్తున్నాను. ఆటంకపరచకండి, వింటే వినండి, లేకపోతే వదిలేసేయండి, అంతే. మీరు అయితే ఒరిజినల్ శాస్త్ర రహస్యాలను ఇంప్లిమెంట్ చేసే వ్యక్తులను కూడా చాలామంది ఇబ్బంది కలిగిస్తూ వీళ్ళందరూ కూడా చాలామందికి బాధ పెడతా ఉన్నారు. ఒక ప్లాన్ ఇచ్చిన తర్వాత ఈ సెంటర్ ద్వారా లేనిది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అరే పూర్వకాలంలో ఉన్నాయి కదా, నువ్వెక్కడి నుంచి వచ్చినావు మధ్యలో? కొన్ని 100 సంవత్సరాల నుంచి 500 సంవత్సరాల పాత ఇండ్లు ఉన్నాయి, సెర్చ్ చేయండి యూట్యూబ్లో. మరి సెంటర్ ద్వారా ఎవడు పెట్టాడు? నేను పోయి పెట్టొచ్చినాను. ఏ మా ఇంట్లో పుస్తకం రాసి దేశం మొత్తం పంచానా నేను? పురాతన గ్రంథాలు చదివే కదా నేను చెప్పాల్సింది. ప్రాక్టికల్గా ఎన్నో చూశాను నేను. ఎవడో మధ్యలో వచ్చేసేసి సెంటర్ ద్వారం పెడితే అట్లవుతుందంట, ఇట్లవుతుందంట. అరే మరి ఇన్ని రోజులు వాళ్ళు 5-7 సంవత్సరాలు ఎట్లున్నారయ్యా? ఈశాన్యం ద్వారం పెట్టినోడు ఇప్పటికి 50 సంవత్సరాలు కూడా లేడు కదా. ఇంకా 500 సంవత్సరాల క్యాలిక్యులేషన్ మీరు యావరేజ్లో తీసుకుంటారా? 10-20 సంవత్సరాల ముందు కట్టిన ఈశాన్య ద్వారాల క్యాలిక్యులేషన్ తీసుకుంటారా? మీకు రీసెంట్గా కూడా వేరే ఆయన కూడా ఒక మాట చెప్పాడు, ఈశాన్య ద్వారాలు పెట్టి నేను చూస్తున్నాన్న అబ్జర్వేషన్లో 20 సంవత్సరాల అనుభవంలో చాలామందికి నష్టం కలిగింది, కాబట్టి నేను ఈశాన్యంలో పెట్టించడం లేదు అని చెప్పి క్లియర్గా చెప్పారు. అర్థమైందా? సో ఈ విషయం మాత్రం మర్చిపోకండి. 100% శాస్త్ర నియమాల ప్రకారం మనం కావాలి అంటే ఫస్ట్ ఇల్లు కట్టక ముందే మీరు ఆలోచన చేసి మీరు 100% ఆయాది గణితం తీసుకొని దాని లోపల వాల్స్ ఎట్లా రన్ చేయాలి, వీటికి సంబంధించిన ఏ మర్మస్థానాలు డ్యామేజ్ కాకుండా ఏ విధంగా మనం వెళ్ళాలి అనే ఒక క్యాలిక్యులేషన్ చేసుకొని ఒక హౌస్ నిర్మాణం చేసుకుంటే 100కి 100% అది మీకు రిజల్ట్ ఇస్తుంది. ఇది మీరు మర్చిపోకండి. సో ఆయాది గణితానికి సంబంధించిన ఎన్నో రహస్యాలు మన పురాతన గ్రంథాల్లో 100% ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు స్థాపత్యవేద పుస్తకాన్ని తెప్పించుకొని అందులో చదవండి, లేదా మయమతం చదవండి, మనసారా చదవండి, వీటిలో కూడా ఉన్నాయి. సమరాంగన సూత్రధారం చదవండి.
అపరాజిత పృచ్ఛ చదవండి, మా దగ్గర ఏమీ చదవమండి, మాకు దొరికే పుస్తకాలే మేము చదువుతాము అంటే ఏమీ దొరకదు. ఉల్టా ప్రశ్నలు ఇట్లా మాట్లాడడమే వస్తుంది అందరికీ. నేను ఎవరి కోసం అండి చెప్పేది ఇదంతా? మీకు ఇవన్నీ చెప్తే నాకేమన్నా జేబులోకి వస్తాయా? ఎవడని ఇస్తాడా? యూట్యూబ్లో మొత్తం ఫ్రీనే కదా అబ్బా. అట్లేం లేదు సార్, యూట్యూబ్లో వీడియోస్ పెడితే డబ్బులు వస్తాయి కదా. ఈ ఉన్న డబ్బులన్నీ మీకు ఇచ్చేస్తాను, నా వీడియోలన్నీ ఎడిటింగ్ చేసి పెట్టండి. అర్థమైందా? రండి, ఎవరు వస్తారు రండి. సమాజ సేవ, సమాజ సేవ. మేము ఫ్రీగా ఎందుకు సర్వీస్ ఇవ్వరు అని మాట్లాడతారు కదా. నా దగ్గర రండి, మరి ఎవరు వస్తారు? నా దగ్గర రండి, నేను ఫ్రీగా మీకు నేర్పిస్తా. నాకు రూపాయి కట్టకుండా పర్లేదు, నాకు రూపాయి వద్దు. మీరు రండి, మీకు నేను నేర్పిస్తాను. మీకు నేర్పించిన తర్వాత మీరు ఎంతమందికి ఫ్రీ సర్వీస్ చేస్తారో చూద్దాం. కంప్లీట్ శాస్త్రం నేర్చుకోవడానికి కనీసం 4 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. పర్ఫెక్ట్ కావాలనుకుంటే ప్రతి అంశానికి మీరు సమాధానం చెప్పే క్యాపబిలిటీ మీకు రావాలి. 5 ఇయర్స్ నాతో ఉండండి, నేను నేర్పిస్తాను మీకు. ఓకే, సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ మా హరివాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.